మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘం తరఫున సత్య సువార్త టీవీ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ నాకు టైం లేదు అనే అంశం మీద మీతో నేను మాట్లాడబోతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనాల్లోకి వెళ్దాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. నాకు సమయము లేదు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చేయమని యేసు క్రీస్తు నామములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏమిటి అంటే నాకు టైం లేదు. ఈవేళ మహానగరాల్లో అయితే తమ కుటుంబాలని పోషించుకోవటం కొరకు ఈవేళ అనేక మంది తెల్లవారుజామున 4 గంటలకే లేవటం, వంట చేసుకోవటం, 6 అయ్యేటప్పటికి విధుల్లోకి వెళ్ళిపోవాలి, మరలా తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 7-8 ఇలాగ స్నానం అలీ చేసి మళ్ళీ పడుకున్నాడు 9-10 అవుతుంది, అలసిపోతున్నారు. మరికొంతమంది అయితే ఉదయాన్నే వంట చేసుకోవటం కష్టమని రాత్రే వంట చేసుకుని ఉదయం లేచిన వెంటనే బాక్సులు పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మనిషి బ్రతకటానికి కష్టపడి పని చేసుకోవాలి, కష్టపడకపోతే వారు తమ కుటుంబాలను పోషించుకోలేరు. దేవుడు కష్టపడవద్దు అని చెప్పటం లేదు. దేవుని సమయాన్ని దేవునికి మనం ఇయ్యవలసిన వారమై ఉన్నాం. మనం మన జీవన యాత్రలో ఎంత బిజీగా ఉన్నా కూడా వాక్యం చదవటానికి, వాక్యం వినటానికి, ప్రతి ఆదివారము ప్రభు యొక్క దినాన్ని ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి తప్పనిసరిగా మనం సమయాన్ని కేటాయించుకోవలసిన వారమై ఉన్నాం. ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నాకు ఆదివారం నాకు షిఫ్ట్ వస్తుందండి, నాకు కుదరదు అని చెప్పి అంటాడు. లేదంటే మాకు ఆదివారం సెలవు అండి, మాకు సోమవారం కానీ మంగళవారం కానీ ఇస్తారని మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది అయితే ఈ జీవన వ్యాపకాల్లో పడిపోయి అసలు దేవుని పట్టించుకోలేని స్థితిలో ఈవేళ కోట్ల మంది ఉన్నారు. ఈవేళ వీరందరూ కూడా మరిచిపోయేది ఏమిటి అంటే దేవుడే నన్ను పుట్టించాడు, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు దేవుడే, నేను బ్రతుకుతున్నాను అంటే దేవుని ఊపిరి వల్ల నేను బ్రతుకుతూ ఉన్నాను, నా ప్రాణాత్మలు దేవుని వశంలో ఉన్నాయి, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, నా దేవుడు మరలా తిరిగి నర్లారా తిరిగి రండని నన్ను ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు గనక, అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తానని చెప్పారు, అది ఎప్పుడో తెలియదు గనక నేను చాలా జాగ్రత్త కలిగిన వాడిగా జీవించవలసిన వాడినై ఉన్నాను. ప్రతి దినము కూడా నేను నా దేవునితో నేను గడపవలసిన వాడినై ఉన్నాను. నా దేవుని సమయాన్ని నేను దొంగిలించకూడదు అని ప్రతి ఒక్కరూ కూడా తీర్మానించుకోగలిగినట్లయితే ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా ఒక్క 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి నీవు ఇచ్చి నీ పని మొదలు పెట్టుకో. అలాగనే తిరిగి వచ్చిన తర్వాత చక్కగా ప్రార్థన చేసుకో.
తండ్రి ఇవాళ నన్ను సజీవుడిగా చేసావు తండ్రి, క్షేమకరంగా నా పని ముగించుకుని మళ్ళా గృహానికి చేర్చావు తండ్రి, అలాగనే ప్రభు దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. ఎన్ని నీకు ఎన్ని కోట్లు వచ్చినా కూడా ఆ దినాన్ని అది ప్రభుకి మాత్రమే కేటాయించాలి. ఎందుకంటే వారమునకు 168 గంటలు మనకి, రోజుకి 24 గంటలు, వారానికి మనకి 168 గంటలు. ఈ 168 గంటలు నువ్వు నీ పనుల నిమిత్తము, నీ సంపాదన నిమిత్తము, నీ బిడ్డల నిమిత్తము, నీ కుటుంబ నిమిత్తము, నీ సంతోషము నిమిత్తము నువ్వు వాడుకో, వద్దనంటలేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నీ కుటుంబంతో గడపమని చెప్పంటున్నాడు, నీ స్నేహితులతో గడపమంటున్నాడు. అదేవిధంగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవునితో కూడా నువ్వు గడపవలసిన వాడవై ఉన్నావు. దేవుని సమయాన్ని దొంగిలించి నువ్వు శాపగ్రస్తుడు కావద్దు అని చెప్తున్నాడండి. ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క మాట వినరో వారు ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టుకున్నా వాళ్ళ అశాంతితో జీవించటమే కాకుండా వాళ్ళ జీవితము ఒక దుర్బల్యముగా ఉంటుంది. ఎందుకంటే నీ హృదయంలో దేవుడు లేడు గనక, నీ హృదయం ప్రపంచ వ్యాపకాలతో నిండిపోయి ఉంది గనక. అందుకే మనం ఈ దినం అనేది మనకు ఉండగానే, మనం బ్రతికి ఉండగానే చనిపోతే మనం ఏమి చేయలేం మనం. అందుకే నేను దేవుడు సజీవుడిగా ఈ దినాన్ని చేశాడు గనక ప్రతిదినము కూడా మొత్తం దినం అంతా దేవుడు ఇచ్చేమని అంటాం లేదండి. నిన్ను సృష్టించిన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినటం ద్వారా, ధ్యానించటం ద్వారా నువ్వు చక్కటి వెలుగులో జీవిస్తూ ఉంటావు. దేవుని కాపుదల, దేవుని తోడు, దేవుని సహవాసం నీకు ఉంటుంది. నీ చుట్టూ దేవదత్తులు ఉంటారు. నీవు వెళ్ళే ప్రతి చోట కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాగనే యోసేపును అందరూ విడిచిపెట్టేసినా కూడా అతను దేవుడిని విడిచిపెట్టలేదు గనక, యెహోవా అతనికి తోడయ్యుండెను గనక. అతను వర్ధిల్లుచు ఉండెను ఉందండి. నీ వర్ధిల్లటం అంటే దేవుని సమయాన్ని దొంగిలించి వర్ధిల్లటం కాదు. ఆదివారం ఖచ్చితంగా సరే నీ పనిచేసేవాడు తెలియాలి. ఆదివారం ఇతరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాడు. నేను 1 కోటి రూపాయలు ఇస్తానన్నా కూడా రాడు. ఎందుకంటే అతను క్రైస్తవుడు, ఖచ్చితంగా అతను ఆరాధనకు వెళ్తాడు అని నీ యజమాని అనుకోవాలి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నా సరే, ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే తలంపు నీలో ఉన్నప్పుడు దేవుడే వాటిని సఫలీకృతం చేస్తాడు. నీ యజమానిని మనసు మార్చుతాడు. ఆదివారం రోజున దేవుని సన్నిధికి మానేసి నువ్వు ఒక పూట కూటి కొరకు నువ్వు వెళ్ళినట్లయితే, ఈవేళ ఒక్కరోజు కనుక నువ్వు పనిచేసినట్లయితే, తర్వాత అనేకమైన దినాలు పనిచేయని దినాలు, ఖాళీగా ఉన్న దినాలు, వృధాగా ఖర్చు అయిపోయే దినాలు నువ్వు చూడవలసి వస్తుంది. ఇది చాలామంది తెలుసుకోవట్లేదండి విషయాన్ని. ఆదివారం వెళ్తే నాకు చాలా డబ్బులు వస్తాయి. నాకు ఇప్పుడు నేను ఆరాధనకి వెళ్తే నేను ఈ వారం అంతా నేను బ్రతకడం ఎలా, ఇలా అనిపించవచ్చు మనకి, ఇలా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించిందంటే దేవుడు నీలో లేనట్లేక. దేవుడు గనక నీలో ఉన్నట్లయితే, దేవునితో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే, ఆదివారం గనక ఎప్పుడైనా సరే ఏ కారణం చేతనా నువ్వు ఆదరు కేలైని పక్షంలో ఉన్నప్పుడు నీ మనసు పరితపిస్తుంది, నీ మనసు దుఃఖంతో నిండిపోతుంది. అయ్యో నేను ఈవేళ దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళలేకపోయాననే చింత నిన్న వారం అంతా కూడా బాధిస్తూ ఉంటుంది. దేవునితో నడిచేవాడు ఈ విధంగా ఉంటాడు. ఈవేళ చాలామంది ఉదయం లేచిన వెంటనే న్యూస్ పేపర్ చదవటానికి గంటలు గంటలు కేటాయిస్తూ ఉంటారు, వార్తలు చూడటానికి గంటలు గంటలు కేటాయిస్తూ ఉంటారు, టీవీలు చూడటానికి గంటలు గంటలు కేటాయిస్తూ ఉంటారు, స్నేహితులతో మాట్లాడుకోవడానికి గంటలు గంటలు కేటాయిస్తూ ఉంటారు. అలాగే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఏ పనుల విషయంలోనూ నిర్లక్ష్యం చేయని మానవుడు సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే మానవుడు ఎటువంటి దురవస్థలో ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి.
కనుక సహోదరి సహోదరుడా, నీవెప్పుడూ కూడా సమయాన్ని నిర్లక్ష్యం చేయకు. రేపు నీది కాదు, నిన్న గడిచిపోయింది, ఇవాళ నీకు ముఖ్యం. నీకు రేపు మనకు వచ్చిన మార్కే మనకం. అందుకే నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే ఇవాళ చేసే, ఏ పనిని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకు. దయచేసి గమనించు, ఈవేళ సమయాన్ని నిర్లక్ష్యం చేసి అనేక మంది ఆపదల్లోనూ శ్రమల్లోనూ శోధనలోనూ చిక్కుకుని పోయారు. మేము ఎన్నోసార్లు చెబుతూ ఉన్నా కూడా చాలా మంది వింటోలేదండి. మా మాట ఎందుకు పనికిరాందిగా ఉంటుందండి. ఒకసారి ఒక మేడం ఉండేది, ఆమె నడుము నొప్పితో చాలా కాలం బాధపడుతూ ఉండేదండి. ఇంచుమించు ఒక 20-30 సంవత్సరాలు నడుము నొప్పితో బాధపడింది పాప మావిడి. తర్వాత మేము ఎక్కడైతే ఆరాధన చేస్తున్నామో అక్కడికి వచ్చిందని మొదటిసారి అలాగ పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఇంచుమించు 4-5 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత తన చెప్పిందని ఒకసారి గృహదర్శనానికి వెళ్తే చెప్పిందండి, ఇలాగ నేను చాలా నడుము నొప్పితో నేను బాధపడుతున్నానండి, నాకు తగ్గటం లేదండి. ఇది చాలామంది డాక్టర్ దగ్గర నేను వెళ్ళాను కానీ సరే నాకు తగ్గటం లేదండి, నాకు నన్ను చాలా బాధ పెడుతుందని చెప్పి అందండి. తను గవర్నమెంట్ ఎంప్లాయ్, తన భర్త కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్, పిల్లలు ఉన్నారు, బాగా చదువుకున్నారు, చక్కటి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయండి, వాళ్ళకి ఎటువంటి కుదవ కూడా లేదండి. సరే అమ్మా, దేవుడికి చెప్దాం, తప్పకుండా దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు నీకు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని మీద భారం పెట్టు, సంఘం అంతా కూడా ప్రార్థన చేద్దాం అని చెప్పినప్పుడు సంఘం అంతా కూడా ప్రతి వారము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. అలా క్రమేపీ కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆమె ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ సర్జరీ చేసి సెట్ అయిపోతుందమ్మని చెప్పాడటప్పుడు, చూడండి ప్రార్థన యొక్క సహకారం ఎలా పనిచేస్తూ ఉంటుందో. సరే ఆ విషయం చెప్పిందండి ఆవిడ. అమ్మ మంచిదే కదా, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, మనిషి చేసేది మనిషి చేయాలి కదా. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి అంటే చక్కగా ఆపరేషన్ చేయించుకుంది, చేయించిన 3 నెలల కదా, ఎటువంటి పెయిన్ లేదు, చక్కగా నడుస్తుంది, వెళ్ళిపోతుందని బాధ లేదండి ఇప్పుడు. అప్పుడు ఒకసారి ఇప్పుడు చక్కగా వెళ్ళిపోతుంది, తన పంతాన్ని చేసుకుంటుంది, తన బిడ్డలకు చక్కబెట్టుకుంటుంది, తన భర్తను చక్కబెట్టుకుంటుంది, అన్ని సక్రమంగా ఉన్నాయి. కొన్ని వారాల పాటు దేవుని యొక్క సన్నిధికి రాలేదు. అప్పుడు ఒకసారి మేము వెళ్ళినప్పుడు బట్టలు ఉతుక్కుంటుందండి, ఆదివారం రోజున వేరొక రోజున బట్టలు ఉతుక్కుంటే వెళ్ళాం గృహదర్శనానికి. వెళ్ళినప్పుడు తన భర్త కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు అడిగాం మేము, అమ్మా ఈ మధ్యన దేవుని మందిరానికి రావటం లేదేంటి అని అడిగినప్పుడు తన భర్త ఏమని చెప్పాడు అంటే, ఏంటండి ఎలా మాట్లాడతారు మీరు, మీ ఇద్దరం కూడా ఎంప్లాయ్స్మే కదా, మాకు దొరికింది ఆదివారం ఒక్కరోజే కదా, ఆదివారం రోజున మేము పిల్లల్ని చూసుకోవాలి, బట్టలు దుక్కలు అవి చేసుకోవాలి, మాకు ఎక్కడ ఖాళీ ఉంటుందని చెప్పి అన్నాడండి ఆయన. ఒక మానవుని యొక్క స్థితిని మీరు ఒకసారి గమనించండి. అంటే కేవలము డబ్బు సంపాదించుకోవటం కొరకు, తన పనులు చూసుకోవటం కొరకు, ప్రభు దినాన్ని ప్రభువుని ఆరాధించలేని దుస్థితిలో ఒక మానవుడు ఉన్నాడు అంటే, దీనిని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈవేళ ఒక అనారోగ్యంతో ఉన్నవాడు కానీ, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నటువంటి వాడు కానీ ఇలా మాట్లాడండి. ఈవేళ దేవుని వద్దకు వచ్చేవారు ఎవరు ఎక్కువ అంటే, ఆర్థికంగా నలిగిపోయేవారు, సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి వారు, ఇటువంటి వారు ఎప్పుడూ కూడా దేవుని విడిచిపెట్టండి. అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నప్పుడు, ఎదుట రాబోయేది కూడా మనకి ఎక్కువగా కనపడుతూ ఉన్నప్పుడు ఇటువంటి అహంకార పూర్తిమైన మాటలు వినపడుతూ ఉంటాయి. కానీ తర్వాత ఇప్పుడు చూడండి, తగ్గిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉంది, పెయిన్ లేదు, పిల్లలు ఎదిగిపోయారు. కానీ తన భర్త అలా మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఏమీ కూడా వారించలేదండి. తను ఇలా మాట్లాడకూడదు మనం కూడా అనలేదండి. ఎందుకంటే మనిషి డబ్బుకి ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వటం లేదంటే రేపు నువ్వు ఉంటావో ఉండవో కూడా నీకు తెలియదు కదా, నీ ప్రాణాత్మలు నీ వశంలో లేవు కదా, నిన్ను సృష్టించిన వాడు దేవుడు కదా, దేవుడు సృష్టించిన నేల మీద ఉంటూ దేవుడు ఇస్తున్న గాలిని పీల్చుకుంటూ ఈవేళ ఏ దేవుడైతే నేను నిర్మించాడో దేవుడికి నా రావటం నాకు టైం లేదని మాట్లాడుతున్నంటే మనిషి ఎంత ఘోరమైన పరిస్థితిలో జీవిస్తున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా చాలామంది అండి ఈవేళ
చాలా మంది అంటున్నారు నాకు ఖాళీ లేదని, నాకు ఆదివారం నాకు డ్యూటీ పడుతుందని మాట్లాడుతుంటారు. కరెక్ట్ కాదండి. నువ్వు దేవుణ్ణి అడుగు, నువ్వు ప్రభా ఏ ఒక్క వారం కూడా నేను మానకూడదని చెప్పనుకుంటున్నానండి, నా యజమాని మనసు మార్చమంటే దేవుడు మార్చడా? మిగిలిన అన్ని రోజులు కూడా నేను పనిచేస్తాను తండ్రి, నాకు ఆదివారం ఆరాధించిన సమయం తెచ్చేది తండ్రి అని అనలేము మనం. ప్రతిరోజు లేచిన వెంటనే ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానించలేము మనం. మేలైన దానిని మన మానవుడు తిరస్కరిస్తున్నాడు, అప్రయోజనమైన వాటి కొరకు వెంపర్లాడుతూ ఉన్నాడండి. వేళ ఇది కరెక్ట్ కాదని చెప్పి దైవలేఖనం తెలియచేస్తుందండి. అందుకే సమయం పోన ఒక సద్వినియోగం చేసుకోండి. చనిపోయిన తర్వాత నువ్వు ఏమి చేయలేవు. నీ ఆత్మకు భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతుంది. అది చాలా భయంకరమైన దుస్థితి. మీకు ఎంత చెప్పినా కూడా చాలా మందికి అర్థం కావటం లేదండి. ఈవేళ నరకం గురించి మాట్లాడుతూ ఉంటే అనేక మంది ఇవాళ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈవేళ దేవుని ఎరగనటువంటి వారు ఈవేళ అనేక మంది విమర్శలు చేస్తున్నారండి. ఈవేళ ప్రతి మతంలోనూ కూడా నరకం స్వర్గం ఉంటాయండి, మీ దాంట్లోనే కాదు. కనుక మీరు ఎందుకు మీరు ఎప్పుడైనా చేస్తారని మాట్లాడి, మేము ఎప్పుడైనా చేయట్లేదు, ఎప్పుడైనా చేయవలసిన అవసరం కూడా మాకు లేదండి. ఎందుకంటే దైవలేఖనం ఏమైతే ప్రకటిస్తుందో, ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పరలోకం గురించి తెలుసు, నరకం గురించి తెలుసు, సృష్టి గురించి తెలుసు. సృష్టించిన వాడు ఆయనే గనక, సమస్తము ఎరుగిన గనక ఆయనే మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు గనక, ఆ గ్రంథంలో మానవ జీవిత విధానం, మానవుడు ఎలా జీవించాలి, మానవుడు ఎలా పుట్టాడు, సృష్టి ఎలా చేయబడింది, అలాగనే మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. కనుక మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని చెప్పి దైవ గ్రంథం తెలియచేస్తుంది. కనుక ప్రభు అని యేసుక్రీస్తు ఆజ్ఞాపించారు కనుక ఈవేళ ఈ సువార్తను మేము ప్రకటిస్తూ ఉన్నాం. మేము ఎందుకంటే సువార్తను ప్రకటించవలసిన భారం మా మీద ఉంది. ఒక ఆత్మను రక్షించుకోవాలని, నరకంలోకి వెళ్ళకూడదని, ఒక ఆత్మ రక్షించబడితే అయ్యో ఆ సువార్తకు నాకు ప్రకటించాడు లేదంటే నేను నిత్య నరకాలకు వెళ్ళిపోతుంది నేను, ఎందుకంటే వాళ్ళ పరదేశంలోకి వెళ్ళిన తర్వాత వేదన పడుతున్న వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు ఎంతో సంతోషపడుతూ ఉంటారు, అయ్యో నీ వాక్యం వింటుంది ద్వారా, ఈ ప్రసంగాలు వింటుంది ద్వారా నేను దేవునికి దగ్గర అయ్యాన్ని, లేదా దేవునికి నేను దూరస్తుడిగా ఉండేవాడిని, ప్రభు అని యేసుక్రీస్తు నా కొరకు నరావసారిగా వచ్చి నా కొరకు చనిపోయి సమాధి తిరిగి లేపబడ్డాడు, నా పాపవారు ఆయన భుజం మీద వేసుకున్నాడు, ఆయన కాచిన రక్తంతో నాకు పాపక్షమాపణ కలగజేశాడు, ఆయన లేకపోతే నాకు రక్షణ లేదు, నేను ఎంతో కాలం ఈ లోకంలో జీవించను, కానీ శాశ్వత కాలం నేను దేవునితో జీవించాలని చెప్పి అనుకున్నాను, ఒక మంచి జీవితాన్ని జీవించాలని చెప్పి అనుకున్నానని నువ్వు దేహాన్ని విడిచిపెట్టింది అతను రక్షించబడినట్లయితే అప్పుడు సంతోషిస్తాను. రక్షించబడలేనటువంటి వాళ్ళు, వేదన పడుతున్నటువంటి వాళ్ళు, అయ్యో నేను ఎందుకు నేను హేళన చేశాను, సువార్తను ఎందుకు హేళన చేశాను, క్రీస్తు నేను ఎందుకు అపహసించాను, ఎందుకు నా పూర్వీకులను తప్పుడు మార్గం నడిపించారు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ, నిన్ను నువ్వు తిట్టుకుంటూ, రోధిస్తూ, ఏమీ చేయని నిస్సహాయమైన స్థితిలో ఆ బాధను అనిపిస్తూ యుగయుగాలు కూడా నువ్వు జీవించాలి. అందుకే సువార్త యొక్క ప్రకాశమానని మీ అందరికీ పంచుతున్న వేళ మేము అగ్నిలోంచి వేళ అనేక మందిని లాగుతూ ఉన్నాం. సువార్త అంటే అగ్నిలోంచి మిమ్మల్ని లాగటం, నరకంలోంచి మిమ్మల్ని లాగటం, మరణాన్ని దాటి విజయానికి వెళ్ళిపోవటం సువార్త యొక్క ప్రథమ ఉద్దేశం. గనుక సహోదరి సహోదరుడా, ఇంతవరకు గనక నువ్వు సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లయితే ఇవాళ నుంచి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాక్యం చదవటం నేర్చుకో. నువ్వు ఏ పని చేసినా దేవునికి అప్పగించి నువ్వు వెళ్ళు, నువ్వు క్షేమకరంగా వస్తావు. సంవత్సరానికి 52 వారాలు ఒక్క వారం కూడా నువ్వు మిస్ కాకుండా నువ్వు ఉండు. ఎందుకంటే ఒక దినము దేవుని మందిరంలో గడుపు 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. అదే విధంగా ఒక దినం కనుక నువ్వు దేవుని సన్నిధిలో గడకపోతే 1000 దినాలు భయంకరమైన దినాలు నువ్వు చూస్తూ ఉంటాను. నువ్వు దేని కొరకైతే నువ్వు వెంపర్లాడుతున్నావో, దేని కొరకైతే నీ పాదాలు పరిగెడుతున్నాయో, అది నీకు క్రమేపీ దూరం అయిపోతూ ఉంటుందండి. ఒకవేళ అది నీకు వచ్చినా కూడా దానివల్ల నీకు సంతోషం కలగదండి. ఎందుకంటే దోచుకునే వాడి చేతికి దేవుడు నిన్ను అప్పగించేస్తాడు. నేను ఈవేళ మనుషులందరూ కూడా మనల్ని దోచుకుంటున్నారంటే దాని కారణం ఏంటి? నీ ప్రవర్తన. మన ప్రవర్తన సరిగా లేకపోవటం వల్ల, దేవునితో సరిగా జీవించలేకపోవటం వల్ల, దేవునికి మనం ఏమి ఇవ్వలేకపోవటం వల్ల, మనం దాచుకోవటం వల్ల స్వార్థపరం అయిపోతున్న వేళ మనం. కానీ దేవుడు లేకుండా మనం లేవన్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి. అందుకే తిమోతి రాసిన మొదటి పత్రిక 4:13 చూసినట్లయితే తన ప్రియ శిష్యుడైన తిమోతికి పౌలుగా రాస్తూ ఉన్నారు, నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడండి.
ఆయన వేరొక చాటుకు సువార్త ప్రయాణం చేస్తూ నేను వచ్చే వరకు కూడా నువ్వు దేవలేఖనాలు చదువుచూ ఉండు, అనేక మందిని హెచ్చరించుచుండు, బోధిస్తూ ఉండు, ఎందుకంటే అనేక మంది నువ్వు రక్షించిన వాడు అవుతావు అని చెప్పి అంటున్నాడు వేణ. ఎందుకంటే పాతాళం చాలా భయంకరమైనది, నరకం అంతకన్నా భయంకరమైనది. కనుక దేవుడు తన సంఘాన్ని ఎందుకు స్థాపించాడు? జలప్రయాణాలు వాడలో ఉన్నవాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు, మిగిలిన వారందరూ నశించిపోయారు, వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అటువంటి దినం ఇంకొకటి రాకుండా మీరు చూసుకోండి. ఈ మధ్యన అనేక రకాల భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజున పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాం, పరిస్థితులు బాగున్నాయి కదా అని చెప్పి రేపు మళ్ళీ లేక లాక్డౌన్ పెట్టేసి నువ్వు గదులు ఇంట్లో కూర్చోమంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? అప్పుడు పనికి వెళ్ళగలమా? అప్పుడు సంపాదించుకోగలమా? ఆలోచన చేయండి ఒకసారి మీరు. కనుక దేవుని సమయాన్ని దుర్వినియోగం చేయకండి. దయచేసి దేవుని సమయాన్ని దుర్వినియోగం చేసి దేవునికి దూరస్తులుగా ఉండకండి. దేవుని ప్రేమను పొందేవారు ఉండాలి. దేవుని చిత్తం లేకుండా ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేం. ఇవాళ మన ఇష్టానుసారంగా తిరగొచ్చు, కానీ భయంకరమైన దినాల్లో చూడవలసి వస్తుంది, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఇలా జరిగిందని చెప్పి తర్వాత నువ్వు ఎంత బాధపడినా కూడా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎక్స్క్యూజ్ చేయండి నేను. ఎందుకంటే ఇక్కడ బోధించడానికి మమ్మల్ని పెట్టాడు ఈవేళ, ఆ పని మాకు అప్పగించాడు ఈవేళ, మేము చేస్తూ ఉన్నాం ఈవేళ. మేము ఇంకా చూసినట్లయితే తిమోతి రాసిన 2:15 చూసినట్లయితే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారిగాను నేను నీవే దేవుని కనపరుచుకోమన్నాడు. ఇవాళ మేము ఇదే చేస్తున్నాం. మేము సువార్తను పాటించిన మీ సిగ్గుపట్టలేదని మేము అనేక మందిని రక్షించాలంటే మా ప్రథమ ఉద్దేశం. మేము అదే చేస్తున్నాం ఇవాళ. మేము ఒకవేళ దేవుని గనక నువ్వు నిరాకరించినట్లయితే, ఆరాధన నిరాకరించినట్లయితే, వాక్యం చదవటం నిరాకరించినట్లయితే, వాక్యం వెంటో నిరాకరించినట్లయితే, యోహాను సువార్త 12:48 వచ్చిన మాట్లాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను నిరాకరించి నా మాట అంగీకరింపని వానికి తీర్పు తీర్చబడుతుందని చెప్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు తీర్పులోకి వస్తావు. ఇవాళ కనుక నువ్వు దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం చేస్తే, దేవుని మందిరానికి రావడం నిర్లక్ష్యం చేసినట్లయితే, నీ సంపాదన పోతుందని చెప్పి అనుకున్నట్లయితే, భయంకరంగా నీ పరిస్థితి ఉంటుందని గమనించుకో. నువ్వు నన్ను నిరాకరించి నా మాట అంగీకరించకపోతే నువ్వు తీర్పులోకి వస్తావు. ఎవరో ఒకటి నేను విడిపించలేరండి. దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా నీ మాట వినండి. ఎందుకంటే ఆరాధన అనేది ఆజ్ఞ, ఖచ్చితంగా మనం ఆరాధించి తీరాలి మనం. అందుకే మాట్లాడుతున్న ఎబ్రీలకు రాసిన పత్రిక 10:23-31 చూసినట్లయితే కొందరు మానుకొని చుట్టినట్లుగా సమాజంగా కూడుకుంటే మానొద్దని చెప్తున్నాండి ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఆరాధన కనుక మానినట్లయితే ఆజ్ఞను అతిక్రమించిన వాడు అవుతావు. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు, పాపం వల్ల జీవితం మరణం, దేవునికి దూరం చేస్తుందని. నిన్ను నువ్వు దేవునికి దూరం అయిపోతున్న వేళ ఈవేళ చిన్న చిన్న పొరపాట్లే మహా అగాధం అయిపోతుంటాయి. దేవునికి నేను ఎంత దూరం చేస్తాయంటే మళ్ళా తిరిగి కలుసుకోలేనంతగా దేవునికి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. అందుకే ఒకరినొకడు హెచ్చరించుచు, ఈవేళ ఆదివారం, రేపు ఆదివారం మనం మానకూడదని చెప్పి హెచ్చరించుచు, ఆ దినము సమీపించిన కొలది ఎక్కువగా అలా చేయదము. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, ఇంకో మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఆ పాపమునకు బలి ఇంక ఎప్పటికీ ఉండదండి. తెలిసిన తర్వాత కూడా, ఇది ప్రకటించిన తర్వాత కూడా నువ్వు మానేస్తే నీ క్షమాపణ ఉండదని చెప్తున్నాడు దేవుడు అండి. కనుక ఇంకా మన విరోధులకు దహింపబడబోవు తీక్షణమైన అగ్ని నీవు గురైపోతావు చేయదు. అందుకే న్యాయపు తీర్పు కొరకు భయముతో ఎదురు చూడాల నువ్వు. నువ్వు సంతోషంగా దేనైనా జయించేవాడుగా నీ ఉండవండి. ఈవేళ ఆరాధనను నిర్లక్ష్యం చేసిన, దేవుని సమయాన్ని దొంగిలించిన, దేవునికి ఇవ్వాల్సిన దొంగిలించిన, ప్రార్థన చేసుకోవటం మానివేసిన, వాక్యం చదవడానికి టైం లేకపోయినా, వాక్యం వినటానికి నీకు టైం లేకపోయినా, దిక్కుమాలిన టీవీలు వచ్చింది కదా ఇప్పుడు, ఎంతసేపు అయినా టీవీ చూస్తాం మనం, ఎంతసేపు అయినా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం మనం, స్నేహితులతో చాలాసేపు గడుపుతూ ఉంటాం మనం, ఇరుగుపొరుగు వారితో చాలా మొదలు పెడితే టైం ఎంత కూడా తెలియదు నీకు. ముసలం ముచ్చట్లు అంటారు వాటినండి, చెవులు కొరుక్కుంటూ ఉంటారండి ఆ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడానికి. ఇవి నీకు ఎట్టి పరిస్థితులను కూడా మేలు చేయవు నీకు. కనుక నువ్వు దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేస్తే
న్యాయపు తీర్పు కొరకు భయముతో ఎదురు చూడాలి నువ్వు. ఎందుకు అలా భయపడుతు బతకడం మనం? న్యాయపు తీర్పు కొరకు భయముతో ఎదురు చూడాలి. విరోధులకు దహింపబోవు తీక్షణమైన అగ్నికి అగ్నిలో నువ్వు ఉండవలసి వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆ అగ్ని చాలా భయంకరంగా ఉంటుందండి. అందుకే ఇవాళ గనక దేవుని మాట కనుక వినకపోయినట్లయితే దేవుని కుమారుని పాదములతో తొక్కిన వాడు అవుతున్నావు నువ్వేళ. దేవుని మాటను విసర్జించిన వాడు అవుతున్నావు. దేవుని మాటను తొక్కిన వాడు అవుతున్నావు. దేవుని కుమారుని నీ పాదముల కింద పెట్టి తొక్కి అవమానిస్తున్న వేళ నువ్వు ఆదివారం ఆరాధన రాకుండా వెళ్ళిపోతున్నావు అంటే దేవుని ఎంత ఇప్పుడు నీవు ఎంత గర్వంగా నువ్వు జీవిస్తున్నట్లు ఎక్కంటే దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనందుకు ఎంచుకుంటున్నావు నువ్వు. దేవుని తల్లి అపవిత్రమైనందుకు ఎంచుకున్నావు నువ్వు. కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎక్కువ దండనకు ఎంచబడతానని చెప్తున్నాడు. కనుక నువ్వు ఇటువంటి దండనకు గురి కాకుండా ఉండాలి అంటే నేడే యేసుకి దేవుడు కూడా ఒప్పుకో. ప్రతి ఆదివారం ఆత్మసారించు. వాక్యం వెంటలో కానీ చదవటంలో కానీ అతను చేయకుండా జీవించు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రీతి తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తెలియజేస్తాం. అనేకమైన సత్యమైన సంగతులు చెప్పి అనేక మంది నీ సత్యమైన నటించిన ఆత్మతో శక్తితో బలంతో నింపమని, ఈ ప్రసంగం ద్వారా అనేక మందికి మార్పు తెచ్చేయమని, ప్రతి ఒక్కరూ నీకు లోపడి ఆ నిత్యదండను గురి కాకుండా తండ్రి నీ ప్రేమకు పాత్రులుగా చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ.